ఎవరు నువ్వు? చూడు కిటికీ అలా కొట్టాడు. మనం వచ్చామని తెలుసు అంటావా భయపెట్టడానికి? ఎవరైనా ఉండొచ్చు. ఐపీఎల్ చూస్తూ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీ ఒపీనియన్ అని చెప్పి ప్రైజెస్ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది Lotus365.in యాప్. టాస్ ఎవరు విన్ అవుతారు లేదంటే ఏ టీము ఎప్పుడు విన్ అవుద్ది ఇలాంటి విచిత్రమైన క్వశ్చన్స్ అయితే 50కి పైగా ఈ గేమ్లో ఉంటాయి. సో మీరు వాటికైతే ఆన్సర్ చెప్పేసి మీరు గెస్ చేసి ప్రైజెస్ అయితే గెలుచుకోవచ్చు. అంటే మీరు మీకు ఆడాలనిపించినా ఆడాలనుకోకపోయినా ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి, ఎందుకంటే 365 రూపీస్ బోనస్ అయితే ఇస్తుంది. 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు మనీ గెలుచుకున్న మనీ విత్డ్రా కాకపోయినా లేదంటే 365 రూపీస్ బోనస్ రాకపోయినా వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? ఇది 1 కోటికి పైగా మన ఇండియన్స్ అయితే ఆడుతున్న వెబ్సైట్ అనమాట. క్రికెట్ లవర్స్ కోసం క్రికెట్ పైన అయితే ఏకంగా 200కి పైగా విచిత్రమైన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. క్రికెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు వాటి గురించి ఆన్సర్ చేస్తే రైట్ ఆన్సర్ కనుక ప్రైజ్ అయితే గెలుచుకోవచ్చు. చాలా రకరకాలవి మనీ ప్రైజ్ కూడా. నేహా శర్మ, సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్, నవాజుద్దీన్ సిద్దిక్, ఊర్వశి రోత్వేలా లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా అయితే ఉన్నారు. సో అంత పెద్దవాళ్లే ప్రమోషన్ చేస్తున్నారంటే ఇది ఎంత జెన్యున్ యాపో మీరే అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నారు గైస్? వెంటనే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను, రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోండి Lotus365.inలో. ఏంద్రా అది చూసావా డోర్ ఎలా క్లోజ్ అయిందో? సడన్ గా క్లోజ్ అయిపోయింది. అసలు ఎవరున్నారో ఏం అర్థం కాలేదు నాకు. అదే నాకు అర్థం కాలేదు. రజనీకాంత్ నువ్వు చూసావా ఎవరన్నా మనిషి ఉన్నాడు అక్కడ? ఏమో కానీ క్లోజ్ అయింది. సైకో అంటావా? ఏమో సైకో అయితే మన ముందుకు వస్తాడు కదా. ఏమో సైకోలు సైకోలు ముందుకు రారు కదా. అంటే మన సైకోలు అని కాదు, సైకోల్ అంటే దట్ మీన్స్ గోస్ట్ అంటర్స్ కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం, లోపలికి వెళ్దామా వద్దా? చూద్దాం రాడు నా డోర్. గాయస్ ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ లోపల అయితే మా కళ్ళ ముందే డోరు క్లోజ్ అయిపోయింది అనమాట. నార్మల్గా ఇక్కడ ఎవరో సైకో మనిషిలాగా తిరుగుతున్నాడు అని మాకు అప్డేట్ అయితే వచ్చింది, ఒకళ్ళు కొంతమంది చెప్పారు. అయితే మేము ఇక్కడికి వచ్చాం, స్టార్టింగ్లో ఒక 20 మినిట్స్ అలా తిరుగుతూనే ఉన్నాం. డోర్లు కొట్టడం అవి కొట్టడం సౌండ్స్ అయితే వస్తున్నాయి, అరుపులు కూడా వస్తున్నాయి. కానీ దాన్ని దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం ఏమీ ఉండట్లేదు, బ్యాక్ సైడ్ కానీ లోపల కానీ. కానీ లాస్ట్కి ఫైనల్గా ఏమైందంటే కళ్ళ ముందే డోర్ ఇలా క్లోజ్ అయింది. దాన్ని వెనకాల మనిషి ఉండి తోస్తే తప్ప కదలనంత బరువుగా ఉంటుంది అది, లేదంటే ఆత్మ దోషిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు లోపలికి అయితే మళ్ళీ వెళ్తున్నాం, ఏం జరిగిద్దో చూద్దాం. లోపల ఎవడో సైకో ఉన్నట్టు మాత్రం అనుమానం వస్తుంది మాకు. దా వెళ్దాం లోపలికి. ఇంకా పట్టుకోమా అమ్మ కెమెరా పట్టుకో చూద్దాం. రజనీకాంత్ లైట్ కొంచెం పైకి ఏం కనిపిస్తలేదు నాకు. ఎవరైనా ఉన్నారా? ఏయ్ జాగ్రత్త. ఏయ్ కొయ్ హే తో ఇదర్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే వచ్చేయండి. కోయ్ ఎవరైనా ఉంటే పద రజనీకాంత్. రే ఇందాక డోర్లు కొట్టింది ఎవర్రా? అసలు సైకో ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? సైకోనా గోస్టా బయటకు వస్తేనే తెలుస్తుంది కదా. మా ముందుకు రండి దమ్ముంటే. ముందుకు వస్తలేడు అదే కదా, ముందుకు వస్తేనే కదా మనకి ఏదైనా తెలిసేది. ఎవరైనా ఉన్నారా? ఎవర్రా నువ్వు? రేయ్ అన్న నాకు తెలియదు.
కదా, మీరు మాత్రం వెళ్ళకండి. ఏ లోపలికి చాలా డేంజర్ ఉంది అది, అది ఎందుకు అర్థమవుతుంది. చూసావు కదా? చూసా, చాలా డేంజర్ ఉంది అక్కడ. క్లియర్ గా చూసావా? క్లియర్ గా చూసా. మనిషి ఆత్మ అది, అది ఎందుకు ఇలా పడుకొని ఉంది అది జంతువులా? ఇక్కడ అర్థమవుతుంది. ఏంటంటూ అదే కదా, జంతువులాగా అంటే అది ఏదో ఒక సినిమా ఉంటుంది. ఏంటది? అంబులి. అంబులి అలాంటిది ఏమన్నా ఉందంట ఈ అడవిలో? ఏమో తెలియదు, చాలా ఘోరంగా పడుకొని ఉంది అక్కడ. ఏం చేద్దాం? అదే అర్థం కావట్లే, పోదాం. గైస్ ఒకసారి దాన్ని రీప్లే చేస్తాను, క్లియర్గా మీరే చూడండి అది ఏంటో. నేను మాత్రం రా, పోదాం రా. చూసారు కదా ఎలా ఉందో? నేను మాత్రం అక్కడికి రాను. ఏ అది చాలా ఘోరంగా ఉంది. కాదు, నేను చెప్పేది ఏంటంటే నువ్వు అక్కడే అక్కడ ఉండిపోయావు అనుకో, మళ్ళీ ఇటు నుంచి ఏమైనా డేంజర్ జరగవచ్చు. నేను రాను అక్కడ, ఏమో చాలా ఘోరంగా ఉంది. కావాలంటే మీ దాకా మీ దాకా సగం దూరం వచ్చి కూర్చుంట అక్కడ. లోపలికి వెళ్ళాల్సిందే కానీ మనం ఛాలెంజ్ తీసుకున్నాక మళ్ళీ వెనక తగ్గేదే లేదు. ఆత్మ ఉన్నా, అంబులే ఉన్నా, రాక్షస ఉన్నా, సైకో ఉన్నా, ఏమున్నా సరే నువ్వు దా, రా 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 రా, మెల్లగా రాయి కాదు, అక్కడ కూర్చుందు, మేము లోపలికి వెళ్దాం. తెలుసుకో, ఈరోజు తేలిపోవాలి ఎవడవాడు, పట్టుకుని వెళ్దాం. ఏంటో తెలుసుకుని వెళ్దాం. ఇక్కడే నేను పట్టుకుంటా. పర్లేదు, కత్తి కత్తి ఉందా? కత్తి లేదు, కారణాలు ఉంది. ఏయ్ ఎవరా నువ్వు? అసలు ఎవరు ఏంటో ఒక నిమిషం మాట్లాడదాం, వాడు వింటే కనుక అర్థమవుద్ది వాడికి. బాబు నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావో తెలియదు, ఎవరో తెలియదు, ఇక్కడ ఉండి ఎందుకు అర్ధరాత్రులు అరుస్తున్నావు, చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, అదొకటి చెప్పు. పోలీసులతో రావాలా మళ్ళీ? అనవసరంగా ఇబ్బంది పడతావు. ఇంతకుముందు మనం చేసిన సైకో హంటింగ్లో పారిపోయాడు కదా, అవును, వాడు కనుక ఈడే అంటావా? చెప్పలేం వాళ్ళలాగా ఉన్నాడని మాత్రం చెప్పారు, కానీ వాడు కదా, చూడలే కదా మనం. ఇంకా ఇదేంటి, లేట్ అయిపోయింది, ఇక బ్యాటరీ అందుకే తెచ్చాను. చేంజ్ చేయలేదా? చేయలేదు. లోపలికి పద, అటు సైకోలా లేడరా, దెయ్యమే అయ్యి ఉంటుంది పక్క. కన్ఫామా? కన్ఫామ్ చెయ్యలేం, కన్ఫామ్. అదే కదా ప్రాబ్లం వచ్చింది, అది కన్ఫామ్ చేయలేకపోతుంది ఏంటి అనేది. ఏది కూడా ఆ డోర్ కొట్టింది, ఈ డోర్ నుంచి ఇలా లాగింది. ఇక్కడ పడకుండా ఇక్కడ ఇక్కడనే నువ్వు అటు వెళ్ళిపోకుండా ఉంటే నీకోసం మేము రాకపోయేవాళ్ళం. ఇక్కడ దొరుకుతుండే, ఎవరైనా దొరుకుతుండే. అదే కదా, తిని వెళ్ళడం వల్ల మనకి ఏం తెలియదు. ఇక్కడ ఇక్కడ ఎవరా మీరు? ఏం భయపడాలి, యూనివర్సిటీ యూనివర్సిటీ పాత్ర
సౌండ్ వచ్చిందిరా సడన్ గా వెళ్ళిపోయాడు మనోడు. ఎందుకలా వెళ్ళిపోయావు రా ఇక్కడ ఎక్కడ ఏ జస్ట్ సౌండ్ వచ్చింది అంతే ఎందుకు భయపడతావు సౌండ్ లేదురా సౌండ్ మామూలుగా అప్పుడు మనం మాట్లాడొచ్చు కానీ కానీ లోపల ఉన్నది అదే ఏం కదా మరే అంత కట్టలు కేసావు సడన్ గా బయటే ఉంటాయి ఇంకొకళ్ళు అక్కడ సౌండ్ వస్తున్నాయి చిట్టి కొట్టింది సడన్ గా రే దయ్యాలు సైకోలు ఎవరున్నారో ఏంటో ఏం అర్థం కాకుండా ఉంది మొత్తం పక్కన Hey 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 ఏమైంది రా మరే ఆ వైట్ చూసి అక్కడ ఏదో మనిషి ఉన్నాడని అనుకున్నాను నేను ఇదే రూమ్ కదా ఇందాక గ్లాస్ పగిలిపోయింది అన్నమ్మ ఆ అవును చూసుకో రే అలా ఉన్నారా ఉంటే బయటకు వచ్చేయండి రా బాబు ముందే అసలు ఏం తెలియట్లేదు మాకు ఇక్కడ ఎవరు ఉన్నారు ఏంటి అది సైకోనా గోష్టా ఏంటి ఏం అర్థం కాకుండా ఉంది ఏంటది సౌండ్ చూసా వేరే వచ్చిందా నాకు ఎందుకు గోస్ట్ అనిపిస్తుంది లేదు మనం వెళ్ళిన చాలా చోట్ల గోస్ట్ ఉంది సైకో ఉందిరా ఎందుకు రెండు ఇందులో కనిపిస్తుంది అసలు అర్థం కావట్లేదు ఈ రీసెంట్ గానే జరుగుతుంది అలాగా అదే దగ్గర దగ్గర లాస్ట్ ఒక ఫైవ్ లొకేషన్స్ నుంచి దెయ్యం ఉంటుంది సైకో ఉంటుంది ఏదో జరుగుతుంది మొత్తం కదా దెయ్యం ఉంటే ఉండొచ్చు కానీ సైకోని మన కోసం స్పెషల్గా ఎవరన్నా పెడతారంటావు ఏంటి భయపడడానికి మన లొకేషన్లో లీక్ కావుగా మనం ముందు ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది లీక్ అవ్వు కానీ మనకి ఎందుకు అనిపిస్తున్నారు అలాగా వడతాం పడుకోండి పిల్లలు పెట్టినట్టు ఉంది అది సరేదా అందరంటావా అలాగే చూద్దాం ఏ అమ్మా సైకోలో దెయ్యం అర్థం కాదు దరిద్రం తెలుసు కదా చేసేది ఎవరైనా ఏంటో చూడాలి కదా ఆగండి ఇక్కడ ఏమో ఉందో చూడాలి
మరి ఎలా కదిలింది డోరు? అసలు నాకేం అర్థమవుతలే, ఎవరు లేరు ఇక్కడ. మధున్ వీలు మళ్ళీ అతనికి ఒక్కడెళ్తే ఏదైనా డేంజర్ జరిగే అవకాశం ఉంది. అదే పదా రజనీకాంత్ ఉన్నావా? ఎందుకు ఏమైంది? అలా ఎందుకు వెళ్ళిపోయా? భయం ఎందుకు ఏమైంది? ఎందుకు అలా ఒక్కడ వెళ్ళిపోతే అనిపిస్తా మళ్ళీ ఎందుకు చెప్పు. లేని పని ఏమో కిటికీ కొట్టింది అక్కడ ఆ కిటికీ సడన్గా మూసుకోపోయింది అక్కడ. అదే కదా, ఇక్కడ ఏమో ఉంది నిజంగా. ఏంది దెయ్యమే అది, ఎందుకంటే సడన్గా వెంటనే కెమెరా పెట్టినా కానీ ఏం లేదు అక్కడ. అదే అది ఆ కిటికీ సడన్గా కొట్టేసింది అది. ఇంకా ఇటు బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి వెళ్దాం. అది మనం చుట్టూ తిరిగామని చుట్టూ తిరిగేస్తుంది అనమాట. చుట్టూ తిప్పుతుంది, అసలు కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనిషి ఆ సైకోనా పిచ్చి పిచ్చి ఉంది మొత్తం వీడియో అంతా. ఇదే కిటికీ, ఇదే కిటికీ, ఇదే కిటికీ కొట్టేసింది. అగో ఆ గ్లాసెస్ మొత్తం పగిలిపోయినాయి. ఇవి అటుపక్కడి ఇప్పుడు వాడు అలా ఒకవేళ మనిషి అనుకో ఆ చుట్టూ తిరిగి పారిపోతాడు. ఇప్పుడు మనం చుట్టూ తిరిగి వెళ్ళినా వాడు ఇటు వస్తాడు, మళ్ళీ ఇటు వెళ్ళినా అటు వస్తాడు. తిప్పేసడం ఉంటుంది, మనం విడివిడిగా వెళ్తే ఏదన్నా కొడతాడని మన భయం అంతే. ఎందుకంటే ఎవరికి ఏదైనా జరిగినా వాళ్ళని తీసుకెళ్ళడానికి కూడా అంబులెన్స్లు రావు ఇక్కడికి. ఎందుకు చెప్పు, ప్రాణాలతో రిస్క్ అవసరం లేదు అంత. ఇదే ఆల్రెడీ చాలా రిస్క్. ఏదో చేద్దాం. ఈ బ్యాటరీ కూడా అయిపోయిందా? ఫోన్ లేట్ ఆన్ చేయమ ఒకసారి. అబ్బా ఏం చేద్దాం ఇప్పుడు, వాడు దొరకడం ఇంకా మనకి. ఇదేమో ఛార్జింగ్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇంట్లోకి పద. అదే కదా బాధ. మామా పద లో లేట్ అమ్మాయి, ఇలాంటి టైంలో ఈ లైట్ ఎక్కడ పడదాం మాకు? ఫోన్ లైట్, ఫోన్ లైట్లు ఈ లైట్ కూడా వేసా చిన్నది ఒకటి. ఇది ఉండడం వల్ల బతికిపోయా పదా. ఏంటి రా నువ్వు, ఎవర్రా నువ్వు, ఎవరన్నా సౌండ్లు చేస్తావు తొక్కలాగా. నేను అదే అంటున్నాను, మాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. దొరికితే మెంటల్ హాస్పిటల్లో పడేస్తా, లేదంటే పోలీసులు చదువు ఇష్టం అలా పంపిస్తా. నాకు ఓపెన్ అవ్వట్లే కదా, అదే బాధ. ఏమైనా ఉందా రజనీకాంత్ సూపర్ స్టార్? ఇక్కడ ఏది ఏం లేదు. ఇప్పుడు నువ్వు సింగిల్ యాక్టింగ్ చేసిన ఉంది చూడు, అట్లా రజనీకాంత్ తో సింగిల్ యాక్టింగ్ చేపిద్దాం ఒకసారి. దయ్యాలు పరిగెట్టేస్తాయేమో. భయపడే వాళ్ళతో చేపించినప్పుడే మనకి ఆ భయం అనేది తగ్గిపోతుంది కదా. అవును, చూసావా కిటికీ ఇక్కడ? నిజంగా మా నిజంగా కిటికీ, కిటికీ బ్లాక్ షాడో అనిపించింది మాకు. అక్కడ గోష్ అరే సైకో కూడా ఎవరో చేతులు వేసినట్టు షాడో అనిపించింది మాకు. కాదు ట్రూ గైస్, నిజంగా భయపడకయ్యా. నువ్వు భయపడక రజనీకాంత్, ఎందుకంత ఎందుకు భయపడక. కిటికీ కాడ అగో మెరుస్తుంది. ఆగో అది మన లైటు, నువ్వు టూ మచ్ భయపడిపోతున్నావు. భయపడిపోయి
మన ఓన్ దగ్గర ఉండి చెప్తా నేను, నువ్వు టూ మచ్ భయపడిపోతున్నావు. లైట్ అది మన లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, అర్థమైందా? అది భయం ఉండిపోయింది, అందుకే అది భయపడుతుంది. అంటే ఒకసారి కనిపించింది కానీ అక్కడ లేకపోయినా కానీ మళ్ళీ మళ్ళీ భయపడుతున్నాడు. అర్థమైంది, అది చూసే ఆ షాక్ లోంచి ఇంకా రాలేదు, భయపడుతుంది టూ మచ్. షాక్ నువ్వు రిలాక్స్ ఉండు కొంచెం, అది అసమానం జరగదు. అది ఏదో ఎవడో ఉన్నాడు సైకోగాడు ఇక్కడ పిచ్చోడు. ఏం భయపడలేదు, ఏముండదు ఇక్కడ. ఫస్ట్ అయితే ఒక షాడో కనిపించడం నిజమే, కానీ తర్వాత లైట్ లో చూసి ఇంకా భయపడ్డాడు, భయపడుతున్నాడు ఎందుకంటే షాక్ నుంచి రాలేదు కాబట్టి. ఏం భయపడాలి, ఏ రూమ్ కదా కరెంట్ అయ్యి కరెంట్ ఉందా ఉండవచ్చు, టచ్ చేయకుండా మెయిన్ పీకేజ్ మొత్తం అయింది. అవుతారు మా షాప్ ఒకటి పట్టుకోకురా. రేయ్ రూమ్లో బా, ఉంది ఇందాక ఏంటంటే ఏదో మూట కట్టారు ఇక్కడ, ఏదో కట్టారు ఇక్కడ లోపల ఏదైనా మంత్రించి నిమ్మకాయలు లాంటివి పెట్టారంట. అంటే కొన్ని కొన్ని ఇళ్ళకి చేస్తారు కదా ల్యాండ్స్కి చేతపడులు లాంటివి కూడా, ఈ ల్యాండ్ ఎవరికి సేల్ అవ్వకుండా ఇక్కడ ఎవరైనా వచ్చినా ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలాగా ఏదైనా చేస్తారు కూడా. చెప్పలేము, వద్దు అలాంటివి ముట్టుకోద్దులే, మనకెందుకు చెప్పు. గ్లాస్ పగలగొట్టుకున్నారు లోపలికి వచ్చి పగిలిపోయిందా లేకపోతే పగలగొట్టుకుని వచ్చింది అది టూ మచ్ ఉందిరా. వాడు సైకో గారు అయితే దొరకడం అర్థమైంది, కానీ వీడు ఎవడో మాట కొత్త సైకో, వాడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి పారిపోయి ఉంటాడు. ఎందుకంటే సాధారణంగా సైకోలు పారిపోరు, ఉంటే అక్కడే ఛానల్ ఉండిపోతారు. వీడు ఎవడో తిరిగేవాళ్ళ ఉన్నాడో కాబట్టి పారిపోయాడు ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ కనీ కనిపించట్లే కదా. నాకు ఎలా ఉందండి, ఆ రోజు గుర్తుందా మనల్ని మన ఛానల్ మీద ఒకడు ఇట్లా చేపిద్దామని ఒకరిని పెట్టి చేపించగలుగుతుందా? అవును, ఇది అలాగే అనిపిస్తుంది నాకు. ఏమో చెప్పలేము, కానీ ఒక మాట నిజం గైస్, సైకోల్ని అర్ధరాత్రి ఎదుర్కోవడం అంటే మామూలు విషయాలు కాదు, కొంచెం టూ మచ్ ఉన్నాడు. ఎందుకంటే నిన్నే సౌండ్ చేస్తున్నాడు మామూలు కాదు. ఎందుకు భయపడతాడంటే భయపడడం వల్ల ఇంకా భయపెడుతున్నాడు, సో మనం భయపడకూడదు ఎక్కువ. ఏం కాదు, బయటికి వెళ్ళ. వాళ్ళు ఏడే ఎరువు ఎప్పుడో పారిపోయాడు ఇక్కడ నుంచి, దెయ్యాలు సౌండ్లు చేస్తున్నాయి కానీ వాడు మాత్రం లేనట్టున్నాడు అక్కడ. మనం ఏం చేద్దామంటే డే టైంలో వచ్చేసి ఒక అతన్ని ఇక్కడ పెట్టేద్దాం, దూరంగా టెస్ట్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇంటి దగ్గరికి ఇంకొద్దు, వెళ్ళిపోదాం అక్కడి నుంచి. అంతేనా? అంతే, ఇక్కడ వేస్ట్, టైం వేస్ట్ లాగా ఉంది. వాడు కనిపించట్లే కదా, రజనీకాంత్ కూడా భయపడుతున్నాడు ఎక్కువ, టూ మచ్ అయిపోయింది, ఆ షాక్లోనే ఉన్నాడు. వెళ్ళిపోదాం పదా, లైట్ తీసేసుకోండి. ఓకే గైస్, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మేము, ఎందుకంటే అక్కడ అది సైకో గడు కనిపించట్లే, దెయ్యము ఎదురుకుండా రావట్లేవు, భయపెట్టేస్తుంది తప్ప. కాబట్టి టాటా బాయ్ బాయ్, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడప్పుడే జరగదు. వాడు ఇక్కడ ఒక మనిషిని పెడతాను కనుగొనడానికి, వాడు మళ్ళీ వస్తాడా రాడా అనేది తెలుసుకుంటాను. సో అప్పటి వరకు టాటా బాయ్ బాయ్.